కాదంబరి జత్వాని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక పెను సంచలనం అని చెప్పి అనుకోవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు ఎటువంటివి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా వర్లమ్మని గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే కాదంబరి జట్వామి ఇప్పుడు ఒక ముంబై నటిగా తన గుర్తింపు తెచ్చుకొని వైసీపీ చేతుల్లో తను చాలా నలిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే తను వీడియో కాల్ ద్వారా చెప్పినటువంటి సమస్యలందరూ కూడా అందరూ కంట తడి పెట్టుకునేలాగా చేసింది అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతేన్నారో పేరుని నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉంది సో ఎలా ఎలా ఈ చేసినటువంటి పేరుని ఏం చెప్తారు మీరు పేరుని నానితో ఆగిపోయారేంటి నిన్న సాక్షి చూసారు కదా సాక్షి ఛానల్లో ఆ డిబేట్ చూసారా మీరు ఎంత ఘోరం అండి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు అమ్మాయి వైసీపీ చేతిలో నలిగిపోయిందని కరెక్ట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళ నోళ్లలో నలిగిపోతుంది అక్కడితో ఆగలేదు వాళ్ళు అంత టార్చర్ పెట్టి ఆపకుండా ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చేసరికి ఇప్పుడు నోర్లు విప్పుతున్నారు నిన్నటి వరకు ఎవడైనా నోరు విప్పాడా ఖండించాడా దాన్ని సరే నీకు తె నీకు అన్నీ తెలుసు ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసేస్తోంది వలపు వల వేసేసింది పిల్ల వేసేస్తే మీరెందుకు పడిపోయారు నువ్వు పడలేదు కదా వాడెవడో కుక్కల విద్యాసాగర్ ఎవడో పడ్డాడో లేక ఇంకెవరో పడ్డారో యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి మనం తీసుకుంటే మీరందరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఒక అమ్మాయి గురించి అంత నీచంగా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు మనం ఆ పాయింట్ అడుగుదాం ఫస్ట్ తర్వాత సాక్షిలో ఇవ్వడం కావచ్చు పేర్ని నాని మాట్లాడటం కావచ్చు పేర్ని నాని ఏమన్నాడండి ఎంత ఘోరంగా మాట్లాడాడు ఆ పిల్లని అబ్బాయి అతను ఎవడు మాట్లాడటానికి అమ్మాయి అసలు ఏం చేసిందో మీకేం తెలుసు ఎవరు అమ్మాయిని ఇబ్బంది పెట్టారో మీకేం తెలుసు మీ జగన్మోహన్ రెడ్డే ఇన్వాల్వ్ అయ్యాడని అంటున్నారు ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇది జరుగుతుందా ఇప్పుడండి మీరు ఒకళ్ళని అరెస్ట్ చేయాలండి మీరు ఏం చేస్తారు అప్పుడు అరెస్ట్ వారెంట్ తీసుకుని ఒక రాష్ట్ర వేరే రాష్ట్రానికి వెళ్ళాలి ఇది లోకల్గా జరగలేదు కదా వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ హూమ్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అక్కడ లోకల్ పోలీస్కి చెప్తారు కదా లోకల్ పోలీస్కి చెప్పినప్పుడు లోకల్ పోలీస్ ఏం చేయాలి అసలు ఆ కేసు ఏంటి అన్నీ పూర్వాపరాలు తెలుసుకున్నాక ఆ అమ్మాయికి ఆ నోటీస్ అందజేయమని చెప్తారు నోటీస్ ఇచ్చాక అమ్మాయి రిప్లై ఇవ్వకపోతే మీరు వెళ్ళి అరెస్ట్ చేయాలి అంటే ఇన్ని జరిగాక ఇక్కడ ఇంకొక విషయం జరిగింది మీకు ఏంటంటే అమ్మాయిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాక ఈ అమ్మాయి అంతకుముందు ఒక కేసు పెట్టింది ఒకళ్ళ మీద సరే ఆ వ్యక్తి ఎవరో మనకు అనవసరం ఒకళ్ళ మీద కేసు పెట్టింది ఆ కేసు విషయంలో మహారాష్ట్ర పోలీసులు ఏం చేశారంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎలాగో ఉండదని తెలుసు ఆ అమ్మాయి లేదు అని చెప్పి దాని మీద విచారణకు వస్తే కేసు క్లోజ్ చేసేసారు అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది ఈ కుక్కల విద్యాసాగర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు సజ్జల కావచ్చు అన్నీ తెలిసే కావాలని ఈ రకంగా చేయించారు అంటే అక్కడ కేసు క్లోజ్ చేయాలి ఇక్కడ ఈ అమ్మాయిని బెదిరించాలి భయపెట్టాలి ఆ బెదిరించడంలో కూడా బెదిరించడం కాదు టార్చర్ పెట్టడం మానసికంగా శారీరకంగా అమ్మాయిని వేధించారు చూడండి ఇప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది అయితే నిన్న పేర్ని నాని మాట్లాడుతూ ఎవరైతే ఐపీఎస్లో ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక వాళ్ళని కావాలనే టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం వాళ్ళపైన కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు పేర్ని నాని సో దీని ఎలా చూడాలంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి యొక్క వాళ్ళకు సంబంధించిన మంచి అంతా కూడా ఇప్పుడు కూటమికి చెడు ఎందుకంటే జరుగుతున్నటువంటి సందర్భాలన్నీ మనం చూస్తున్నాం ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఈ ఐపీఎస్ వెనకేసుకుని రావడానికి కూడా ఎలా చూడాలంటే ఇప్పుడు పద్దెనిమిది మంది ఐపీఎస్ పదహారు మందిన పక్క కూర్చోపెట్టారు పదహారు మంది సిగ్గులేదా నీకు పేరుని నాని సిగ్గులేదా నీకు నువ్వేం మాట్లాడుతున్నావు పదహారు మంది ఐపీఎస్ పక్క కూర్చోపెడితే వాళ్ళు ఏ తప్పు చేయకపోతే కేంద్రం ఊరుకుంటుందా కేంద్రం ఊరుకుంటుందా తెలుగుదేశం కూటమినా లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కదా వాట్ రైట్ యు హవ్ గాట్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మంచివాళ్లే కదా అని వాళ్ళే కితాబ్ ఇస్తారుగా లేదా యూపీఎస్సీ ఇస్తుందిగా ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి చెప్పాక ఇవన్నీ చేస్తారుగా మీరు పొద్దున్న సాయంకాలం వచ్చి సంతకాలు పెట్టాలంటే దొంగల్లాగా జారుకుంటున్నారుగా వాళ్ళు సంతకాలు పెట్టకుండా మరి దాని మీద మాట్లాడు దాని గురించి ప్రశ్నించవయ్యా వాళ్ళంత మంచి వాళ్ళు అయితే వాళ్ళు సంతకాలు ఎందుకు పెట్టట్లా వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు వాళ్ళు ఇక్కడి నుంచి ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి అంటే అంత వాళ్ళు అయితే అలా ఇన్ఫర్మేషన్లు ఇస్తారా కోవర్లా పనిచేస్తారా ముఖ్య మంచి ఐపీఎస్లు అయితే ఒకటి రెండోది సరే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇవేమీ జరగలేదు అమ్మాయి దగ్గర ఉన్నాయి కదా దానికి సమాధానం రేపొద్దున ఇప్పుడు జరుగుతోంది కదా ఎంక్వైరీ అమ్మాయి వచ్చింది కదా రిలీజ్ చేశారు కదా కాబట్టి ఇప్పుడు ఎలాగా హైదరాబాద్ నుంచి అమ్మాయి విజయవాడ వెళ్ళింది ఆంధ్ర పోలీసులు తీసుకొచ్చారు ఎంక్వైరీ మొదలైంది ఆ అమ్మాయి దగ్గర ఎవిడెన్సులు తప్పైతే మీరు తప్పని నిరూపించుకోండి అప్పుడు మాట్లాడండి మరి రోజానంటే మీ అందరికీ ఆ రోజు పౌరుషం వచ్చింది కదా అందరికీ వైసీపీ వాళ్ళకి వచ్చింది కదా అమ్మాయి కూడా సమాధానం ఇచ్చారు కదా నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు నాకుంది అన్నారు సుప్రీంకోర్టు తీర్పిచ్చారు సరే దాని గురించి మనమేం వ్యాఖ్యానించం అమ్మాయి తప్పు చేసినాను అతను ఎవరో అతని దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్పారు అది మీరు మీరు చూసుకోవాలి దానికి ఎవరికి సంబంధం లేదు కాకపోతే రోజా న్యాయమును ఈ ముంబై నటు కొన్యాయం అని నేను అడుగుతున్నాను రోజా దాకా అయితే మీరు వెనకేసుకొస్తారు ఆవిడ ఎలాంటి పనులు చేసినా పర్వాలేదు ఆవిడ సినిమా నటు అయినా పర్వాలేదు లేదా ఆవిడ ఏదో వ్యక్తిగతంగా ఎలా తిరిగినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు అని మీరు అంటారు మరి ముంబై నటు దాకా వచ్చేసి మీరు హనీ ట్రాపు ఇదంతాను అందరినీ వాళ్ళలో వేసుకుంటుంది కోటి నలభై లక్షలు లాగేసింది అంటే మీరు చూసారా లాగేస్తే వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఒకవేళ అమ్మాయి నిజంగా కోటి నలభై లక్షలు తీసుకున్న అది వాళ్ళిద్దరికి సంబంధించిన లావాదేవీలు మీరెవరు మాట్లాడటానికి పోనీ అలా చేసిన వాడు వాడు ఇచ్చిన కంప్లైంట్ కరెక్ట్గా ఇచ్చాడా ఇప్పుడు అది కూడా బయటకు వస్తుంది కదా అసలు కుక్కల విద్యాసాగర్ ఎందుకు ఇచ్చాడు కోటి నలభై లక్షలు ఒకవేళ ఇస్తే అది కూడా క్వశ్చనే ఎక్కడో ముంబైలో ఉన్న నటి ఎవరితోట ఆ పిల్లకి ఏదో ప్రాబ్లం వస్తే మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు నీ ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇది కదా కావాలి మనకి కుక్కల విద్యాసాగర్ ఒక్కడే ఇన్వాల్వ్ అయితే వాడొక్కడూ తెలుసుకోవాలి అలా కాకుండా వాడు యంత్రాంగాన్ని కదిలించాడంటే అంటే అంత కెపాసిటీ ఉందా ఒక జెడ్పీటీసీకి అంత కెపాసిటీ ఉందా అంటే ఇక్కడ ప్రశ్న అదే కదండి ఒక జెడ్పీటీసీ ఒక ప్రభుత్వాన్ని కదిలించి ముగ్గురు ఐపీఎస్ల ద్వారా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పద్దెనిమిది రోజులు పెట్టి టార్చర్ చేసి వాడి నోడు వీడియోలు రోజు చూపించి ఆ దరిద్రుడు ఫస్ట్ అది తప్పు కదా అది మాట్లాడండి మీరు ఒకవేళ అమ్మాయి హనీ ట్రాపే చేసింది అనుకోండి కానీ వాడు చేసిన దానికి ఏం చేయాలి వాడిని సరే అమ్మాయి అవసరం కోసం చేసినా ఎందుకు చేసిందో చేసింది పక్కకు పెట్టండి వీడు చేసిన పనికి వీడిని ఎలా కొట్టాలి కుక్కలా కొట్టాలా అది కాక ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అయ్యే అంత పెద్ద ఇష్యూ కూడా కాదు ఇది ఏదైతే కుక్కల విద్యాసాగర్ సంబంధించినది ఏదైతే ఐపీఎస్లు ముంబైకి వెళ్ళి తీసుకొని రావడం అనేది అంత పెద్ద సమస్య కాదు కానీ దీన్ని ఖచ్చితంగా దీని వెనక జగన్ ఉన్నాడు కాబట్టే జగన్ అన్ని తెలిసే పారిపోతున్నాడా అంటే ఏమంటారు జగన్కి తెలుసండి ఇప్పుడు ఇది ఇంకెవరో ఇన్వాల్వ్ అయి అది ఎవరు మనకు అన్నవసరం అదే చెప్తున్నాను నేను ఆ అమ్మాయికి ఏదో ఒక ఇష్యూ ఉంది ఆ ఇష్యూ కోసం అవతల వాడు ఈ గవర్నమెంట్ని అడిగాడు జగన్మోహన్ రెడ్డిని ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని డీల్ చేయటానికి ముంబైకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు కాబట్టి ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడిని ఇన్వాల్వ్ చేశాడు వీడు ఒక హాని అల్లి వీడు ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ముగ్గురు ఐపీఎస్లో వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఈ స్టోరీ చెప్తే దాన్ని నమ్మేసి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి ఫ్లైట్లో మొన్న అన్నాడు కదా చంద్రబాబు ఫ్లైట్లో పరిగెట్టాడు ఇక్కడ దీనికి రాలేదు అనకాపల్లి ఇన్సిడెంట్కి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఫ్లైట్లో వెళ్తారు ఎదురు అత్యవసరం అయితే వెళ్తారు అంతేగాని ఒక జైల్లో ఉండేవాడిని పాతిక లక్షలు ఇచ్చి ఖర్చు పెట్టి వెళ్ళి విజిట్ చేసి రారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి మనం కాబట్టి అంత పోనీ ఆ పిల్లంత చెడ్డ పని చేస్తే పోనీ అనుకుందాం అప్పుడు అంత మరీ ఫ్లైట్లో వెళ్ళేసి ఆ పిల్లని నిర్బంధించేసి ఆ పిల్ల ఫోన్లు లాగేసుకుని ఆ పిల్లన తాలిబానా లేకపోతే ఉగ్రవాద అంటే మీకును అతను ఎవడు ముంబై డాన్ ఎవరు దావుద్ ఇబ్రహీం వాళ్ళకి మీకు తేడా ఏంటి ఇప్పుడు దావుద్ ఇబ్రహీం మీకు భయపడే కదా బాలీవుడ్ అంతా ఈ గతంలో అలా ఉండేది ఎవరైనా యాక్ట్ చేయాలన్నా చేయకూడదన్నా ఏం జరిగినా మొత్తం సినిమాలకు సంబంధించి వాళ్ళ చేతుల్లో ఉండేది అంటే ఇప్పుడు ముంబైకి సంబంధించిన ఒక అమ్మాయి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు అంత అంత అవసరం ఏంటి అంత అవసరం ఏంటి అది కదా అంటే ఏముంది అందులో వెనకాల అంత టార్చర్ పెట్టి ఆ పిల్లలు ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో పెట్టి అసలు మీ దగ్గర ఏం ఎవిడెన్స్లు ఉన్నాయని పెట్టారు మీరు ఇప్పుడు అమ్మాయి దగ్గర ఉన్నాయి మొత్తం ఎవిడెన్స్లో అమ్మాయి దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పెషల్ ఎంక్వైరీ జరుగుతుంది తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ పోతుంది జత్వాని అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఒకవేళ జత్వాని ఇచ్చినటువంటి యొక్క అన్ని ఆధారాలను చూసుకుంటే మనకు చాలా కఠినమైన శిక్ష పడబోతుందా ఐపీఎస్ అదే విధంగా రాజకీయ నాయకుల మీద అంటే ఏమంటారు ఖచ్చితంగా సజ్జలు బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు ఫైల్ చేయాలండి నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే అసలు అది వదలకూడదు ఎందుకంటే ఒక ఐపీఎస్ వెళ్ళాలి అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కదా అలా జస్ట్ లైక్ వెళ్ళిపోతారా వాళ్ళ ఇష్టానికి ఇది జరిగాక నాలుగు నెలలు అందరూ నోర్లు మూసుకుని ఉన్నారు కదా ఫిబ్రవరిలో జరిగితే మనం ఆగస్టులో ఉన్నాము ఇప్పుడు ఆ పిల్ల ఎందుకు బయటికి రాగలిగింది ఈ ప్రభుత్వం మీద నమ్మకం వచ్చి రాగలిగింది అంటే వెంటనే ఎందుకు రాలేదు అందరూ అడగచ్చు మరి జూన్ నాలుగు వరకు ఈ ప్రభుత్వం ఉండింది కదా చెప్పింది తను జత్వాని కూడా చెప్పిన మాట ఏంటంటే గత ప్రభుత్వం నాకు ఎటువంటి న్యాయం చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుంది అనేటువంటి యొక్క విశ్వాసం ఉంది అని చెప్పేసి తను వచ్చింది ముందుకి అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా అంటే ఏం చెప్తారు చెప్పలేమండి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడా క్యాన్సిల్ చేసుకుంటాడా అంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు తక్కువే నన్ను అడిగితే ఎందుకంటే అతను ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు ఈ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి అసలు కదలటా అనుకోండి బుద్ధుకాళ్ళకు బంధం పడినట్టు అయిపోతుంది అంటే ఈ కేసు ఒకళ్ళు చాలా తీవ్రంగా జరిగి జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు ఒకళ్ళు కానీ సిబిఐ ఉంటుందండి కాకపోతే వాళ్ళు ఎంత త్వరితగతిన ఈ కేసును వాళ్ళు డీల్ చేస్తారు దీంట్లో నిజానిజాలు తీస్తారు వాళ్ళు రెండో తారీఖు లోపు తీయగలిగితే ఎవిడెన్స్ అన్ని బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కనుక బయటకు వస్తే మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కలేడు అది ఖచ్చితం సో చూద్దాం మేడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే ఏ టూగా సజ్జల రా రామకృష్ణ రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తనకే తానే చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగితే మరకు జగన్ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం జరుగుతుంది నమస్తే